ఇన్సూరెన్స్ పాలసీ ఇన్కమ్ ట్యాక్స్ సేవ్ చేయడానికి, లేకపోతే మాకు తెలిసిన చుట్టాల్లో ఎవరో ఒకరు పాలసీ అమ్ముతున్నారు కాబట్టి అని తీసుకోవడం కరెక్ట్ కాదు. సో ఇన్సూరెన్స్ పాలసీ ఎవరు తీసుకోవాలి, వాళ్ళకి ఎంత కవరేజ్ ఉండాలి, ఇంకా అది కాకుండా ఇన్సూరెన్స్ పాలసీస్లో ఉండే వేరియస్ ఫీచర్స్ కానీ, వాళ్ళ పాలసీస్ ఎలాగ ఉంటాయంటే వాళ్ళ రూల్స్ ఎలాగుంటాయి, ఇవి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ డాక్యుమెంటేషన్ విషయం వచ్చేసరికి చాలామంది బ్లైండ్గా సైన్ చేస్తారు చూడకుండా. సో ఆ ఆస్పెక్ట్స్ కూడా తెలుసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదే కాకుండా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని చాలామంది ఆల్రెడీ తీసుకుని ఉంటారు, కానీ క్లెయిమ్ విషయం వచ్చేసరికి ఆ నామినీకి అవగాహన ఉండదు అన్నమాట. సో క్లెయిమ్స్ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి రవికిరణ్ గారిని ఇంటర్వ్యూ చేశాము, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. సో ఈరోజు ఎపిసోడ్లో ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి చూద్దాం. సో మీరు కూడా నాలాగే ఫ్యామిలీ అయితే కనుక ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సమ్ ఆఫ్ దమ్ ట్రై టు మ్యానిపులేట్ బికాస్ దే వాంట్ టు గెట్ థింగ్స్ ఇన్ దర్ ఫేవర్. సో అది అవుతుంటుంది, లైక్ బికాస్ ఎవ్రీవేర్ దేర్ లైక్ బ్యాంకు సిస్టమ్ ఉంది, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బీయింగ్ ఆపరేటింగ్. సో దే విల్ జస్ట్ ట్రై టు డు దట్. రీసెంట్గా ఒక కేసు అయిందండి, అంటే కోవిడ్ టైంలో మా క్లయింట్ వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. ఇన్సూరెన్స్ మనీ బ్యాంక్లో వచ్చాయి, ఆ బ్యాంక్ వాడు డబ్బులు ఇవ్వట్లేదు. బ్యాంక్ వాడు ఏం చెప్తున్నాడు, మా దగ్గర పాలసీ తీసుకోండి, మా దగ్గర ఈ ప్రోడక్ట్ తీసుకోండి, ఆ ప్రోడక్ట్ తీసుకోండి, మా దగ్గర ఇవి ఉన్నాయి, విత్డ్రా చేద్దామంటే ఇవ్వట్లేదు, ట్రాన్స్ఫర్ ఇవ్వట్లేదు, అవి కొన్ని అలా స్టక్ అయి ఉన్నాయి. అయితే నేను క్లయింట్ నాకు కాల్ చేసి ఇలా అడిగితే, సరే వాళ్ళు చెప్పింది వినండి, లాస్ట్కి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడండి, ఆయన కూడా అలానే చెప్తే ఒక లెటర్ రాసి ఇవ్వమని చెప్పండి అని చెప్పాను. విదిన్ 3 డేస్ మీరు డబ్బులు తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పేశాడు, ఏ కండిషన్ లేకుండా. నాకు అర్థమైంది, సమ్ దీస్ పీపుల్ ఆర్ అప్రోచింగ్ స్మార్ట్లీ, ఇప్పుడు నేను బుక్ అయిపోతాను. ఎస్, హౌ క్రేజీ దే ఆర్ సీ, లైక్ అంటే ఒక సమ్మన్ లాస్ట్ దేర్ హస్బెండ్ అండ్ దే ఆర్ ప్లేయింగ్ విత్ దట్. సో డిఫరెంట్ అవసరాలు ఉంటాయి అక్కడ, డిపెండెంట్గా ఫైనాన్షియల్ క్రైసిస్ సిచ్యువేషన్లో ఉన్నారు, అవి తెలుసుకోకుండా, అవి అర్థం చేసుకోకుండా ఈ పాలసీ తీసుకోండి, ఈ యూలిప్ ప్రొడక్ట్ తీసుకోండి, ఇక్కడ పెట్టండి డబ్బులు, ఈ సేవింగ్లో పెట్టండి, ఈ FD పెట్టండి అని చాలా సతాయించారనమాట. యా, దట్ హస్ బికమ్ టూ మచ్ నౌడేస్. ఏమవుతుందంటే ఎనీవేర్ యూ గో ఇన్ అ బ్యాంక్ జస్ట్ విత్డ్రా మనీ, అక్కడ టెల్లరే అడుగుతుంటాడు ఒక్కొక్కసారి, ఆర్ ఎల్స్ ఇన్ ద లైన్ వచ్చేసి వాళ్ళ రిప్రజెంటేటివ్ వచ్చేసి మాతో మాట్లాడడం మొదలు పెడతాడు. నేను వెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే బ్యాంక్ వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట. అడిగిన అంటాను, నేను దేనిలో ఇన్వెస్ట్ చేయను, నాకు డబ్బులు ఏంటి, నేను తీసుకుంటాను, నాకు బోల్డ్ డబ్బులు కావాలి, నాకు నేను ఇన్వెస్ట్ చేసే పని, నాకు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తాను, నాకు మీ డబ్బులన్నీ తీసుకుని నాకు ఇవ్వండి అంటే. సో తెలిసా సార్, ఓకే సార్, ఓకే సార్. మళ్ళీ అంటే నా లోన్ లిమిట్ కూడా అయిపోయింది, దీన్ని నేను మ్యానిఫేర్ చేసి ఇవ్వగలుగుతాడు చెప్పండి అంటే, ఇంకా ఏమనుకోండి వెళ్ళిపోతాను. సో లెట్ అస్ గో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ అవర్ ఇన్సూరెన్స్ థింగ్. సో ఇన్సూరెన్స్ గురించి కూడా ఇప్పటికీ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ గాట్ సమ్ అవేర్నెస్, బట్ స్టిల్ ఇన్సూరెన్స్ గురించి కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ అన్నోన్ ఏరియాస్ విచ్ నీడ్ టు బి టచ్డ్ అపాన్. సో ఫస్ట్ క్వశ్చన్, వై డూ ఐ నీడ్ ఇన్సూరెన్స్? అంటే కొందరు ఎలా ఆలోచిస్తామంటే, మనకి ఇన్సూరెన్స్ ఎందుకు, ఎందుకంటే నేను ఆ డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాను, మేబీ ఒక రియల్ ఎస్టేట్ ల్యాండ్ కొంటా, లేకపోతే ఒక బిల్డింగ్, ఒక ఫ్లాట్ రోజున ఒక 40 lakhs 30 lakhs పెట్టుకుంటాను, మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ గ్రో కదా, ఒకవేళ అది బ్యాకప్ కింద నాకు ఉంటుంది కదా. ఇన్స్టెడ్ ఆఫ్ వై ఐ పే ఇన్సూరెన్స్ కంపెనీ దిస్ మచ్, టర్మ్ ప్లాన్ అవ్వచ్చు, లేకపోతే మనీ బ్యాక్ ప్లాన్ అవ్వచ్చు. ఈవెన్ టర్మ్ ప్లాన్లో కూడా యూ విల్ ప్లే 1 crore ప్లాన్ తీసుకుంటే అట్లీస్ట్ యూ విల్ ప్లే 20 lakhs ఆర్ 15 lakhs అట్లీస్ట్, ఏమో మరి రఫ్ క్యాలిక్యులేషన్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ వాట్ ద క్యాలిక్యులేషన్ కమ్స్ టు. సో ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ యూ విల్ ప్లే దట్ మచ్ దిస్ థింగ్ అని రఫ్ క్యాలిక్యులేషన్లో జనాలు ఏంటంటే, నా లేకపోతే బంగారం కొంటారు, అది ఇంకేదో చేస్తారు. సో హౌ డస్ ఇట్ లైక్ కంపేర్, మీ థాట్ ప్రాసెస్ ఏంటి, లైక్ హౌ డూ యూ వాంట్ టు ఆన్సర్ దిస్ స్పెసిఫిక్? ఫస్ట్, ఇన్సూరెన్స్ అంటే బీమా, యూఆర్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ సెల్ఫ్ అగెయిన్స్ట్ సమ్ రిస్క్. అంటే రిస్క్ ఏమైనా జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ మనకి పే చేస్తుంది. దట్ ఈస్ అ మీనింగ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్, తెలుగులో బీమా అంటాం. సో పర్టికులర్లీ ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్, డిఫరెంట్ అదర్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి, మోటార్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, అవన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఒక ఫ్యామిలీలో ఎవరికి లైఫ్ ఇన్సూరెన్స్ అవసరం అనేది ఫస్ట్ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలండి. ఇప్పుడు అంటే వైఫ్ అండ్ హస్బెండ్, కిడ్స్ ఉంటారు, పేరెంట్స్ ఉండొచ్చు, జాయింట్ ఫ్యామిలీ అయితే పేరెంట్స్, ఇన్లాస్ ఎవరైనా ఉండొచ్చు. ఇక్కడ మనకి ఎవరికి ఇన్సూరెన్స్ అవసరం, పర్టికులర్లీ లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరి పైన అవసరం, కిడ్స్ పైన అవసరమా,
హస్బెండ్ పైన అవసరమా, వైఫ్ పైన అవసరమా, ఆర్ పేరెంట్స్ పైన అవసరమా? జనరల్లీ పేరెంట్స్ అంటే మోర్ దాన్ 60, 55, 60 అలా ఉంటారు. దే మైట్ నాట్ బి, అంటే వాళ్ళు ఎర్న్ చేస్తారో లేదో పక్కన పెట్టండి, బట్ మెయిన్ పర్సన్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈస్ ద హస్బెండ్. అండ్ వైఫ్ సపోర్ట్ చేయొచ్చు సమ్ కేసెస్, జాబ్ చేయొచ్చు, బట్ మెయిన్ పర్సన్ ఇస్ ద హస్బెండ్. ఎర్నింగ్ పర్సన్, మనీ మేకింగ్ పర్సన్, మనీ మేకింగ్ పర్సన్ హస్బెండ్ ఆర్ ద పర్సన్ హూ ఇస్ మేనేజింగ్. సో ఆ హస్బెండ్ ఆర్ ద మనీ మేకింగ్ పర్సన్ కి మాత్రమే లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది అవసరం. ఒకవేళ వైఫ్ కూడా ఎర్నింగ్ చేస్తే తనకి కూడా అవసరం. కిడ్స్ కి కానీ పేరెంట్స్ ఆర్ ఇన్లాస్ కి కానీ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది అవసరం లేదు. ఎందుకని సరే, ఇప్పుడు అసలు లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరికి అవసరమో ఎవరికి అవసరమో లేదో మనం ఎలా డిఫైన్ చేస్తాం? ఇప్పుడు ఎవరైతే ఆ ఫ్యామిలీలో ఎర్న్ చేస్తున్నారో, సంపాదిస్తున్నారో, ఆ పర్సన్ లేకపోతే ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుంది? సేమ్ లైఫ్ స్టైల్ గా మెయింటైన్ చేయగలదా? మెయింటైన్ చేయలేదు కాబట్టి అక్కడ ఇన్కమ్ ఆగిపోతుంది కాబట్టి ఆ పర్సన్ పైన ఇన్సూరెన్స్ తీస్తే ఆ పర్సన్ కి ఏమన్నా అయితే ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. అక్కడ నుండి వచ్చేతో సిమిలర్ లైఫ్ స్టైల్ వచ్చేలాగా ఉండాలి, మనకి అంత అమౌంట్ రావాలి. ఇప్పుడు మనకి ఎవరికి అవసరమో చూసాము, దట్ ఈస్ ఎర్నింగ్ పర్సన్, ఓన్లీ హస్బెండ్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇఫ్ బోత్ ఆర్ వర్కింగ్. కానీ ఇప్పుడు ఎంత చాలా మంది ఇన్సూరెన్స్ అంటే పోయి ఎల్ఐసి, జీవన్, సరలో, తరంగో ఏవో తీసుకుంటూ ఉంటారు, మెయిన్గా ట్యాక్స్ సేవింగ్ కోసం చూస్తారు, ఆర్ నాకు 5 ఇయర్స్ తర్వాత ఎంత వస్తుంది, 25 ఇయర్స్ తర్వాత ఎంత వస్తుంది అని వాళ్ళు అడుగుతారు, అన్ని క్లబ్ చేసి ఆలోచిస్తారు. బట్ ఇన్సూరెన్స్ అంటే ప్రొటెక్షన్, కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆర్ సేవింగ్ ని మిక్స్ చేస్తున్నారు. 99.99% పబ్లిక్ ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారో ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు, వాళ్ళు సేవింగ్ ఆలోచిస్తున్నారు, డబ్బుల కోసం బ్యాక్ వచ్చేలాగా సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ కింద ఆలోచిస్తున్నారు. నిజంగా ఇన్సూరెన్స్ గురించి ఆలోచించాలి అంటే ఒక పర్సన్ ఈరోజు మంత్లీ 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు అంటే ఆ పర్సన్ కి ఇయర్లీ 2 కోట్ల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. వైఫ్ కూడా 50-60 వేలు సంపాదిస్తుంది అంటే తనకి 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. సరే, మీరు కడుతున్నారు ప్రీమియమ్స్ కడుతున్నారు, సంవత్సరానికి 40,000, 70,000, 80,000 కడుతున్నారు, బట్ ఆ పర్సన్ చనిపోతే ఎంత వస్తుంది కవరేజ్? ఆర్ ఎంత డబ్బులు ఇస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ? 5 లక్షలు, 3 లక్షలు, 7 లక్షలు. సో ఇక్కడ ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు ఇంటరప్ట్ బిట్వీన్, ఎందుకంటే వాట్ యు సేయింగ్ ఇస్ మేకింగ్ సెన్స్, బట్ లైక్ పీపుల్ కున్న డౌట్, ఎందుకంటే సమ్ వై పీపుల్ డోంట్ గో విత్ ఇన్సూరెన్స్. టర్మ్ ప్లాన్ అనేది ఒక డిఫరెంట్ అప్రోచ్, ఎందుకంటే ఆబ్వియస్లీ మీరు చెప్పినట్టు కరెక్టే అది, ఎందుకంటే నేను లేకపోతే నా లేని పక్షంలో డబ్బులు ఇస్తారు, సో మా ఫ్యామిలీ ఈజ్ ఏబుల్ టు అచీవ్ వాట్ ఎవర్ దే ఆర్ గోయింగ్ టు అచీవ్ అని ఉంటుంది. బట్ కొందరు డౌట్ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ విల్ దే సెటిల్ ద క్లెయిమ్ ప్రాపర్లీ ఆర్ నాట్, ఆ భయం ఉంటుంది అన్నమాట. సో దాన్ని అంటే లైక్ యూ సీ రైట్ నౌ, హౌ డు యూ సీ దాట్ థింగ్ యాజ్ లైక్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్స్ ఎలా వర్క్అవుట్ అవుతున్నాయి ఇప్పుడు? క్లెయిమ్ రేషియో కానీ క్లెయిమ్ సెటిల్మెంట్ బాగా చేస్తున్నారా? దట్స్ వన్ థింగ్ ఇస్ కన్సర్నింగ్ ఫర్ సమ్ పీపుల్. అది అంటే హౌ డు యూ అడ్రస్ దాట్ పార్ట్? ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ మనకి ఐఆర్డిఏ. ఓకే, సో ఐఆర్డిఏ ఏం చెప్తుంది అంటే ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ పెయిడ్ లైఫ్, దిస్ ఇస్ పర్టికులర్లీ ఫర్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇఫ్ ఎ పర్సన్ పెయిడ్ ప్రీమియం ఫర్ కంటిన్యూ ఫర్ 7 ఇయర్స్ వితౌట్ ఎనీ డిస్రప్షన్, అంటే మధ్యలో ఆపేయడము అలా కాకుండా కంటిన్యూగా 7 ఇయర్స్ కనుక కడితే ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ టు సెటిల్ ద క్లెయిమ్. ఓకే, సో దాంట్లో ఏమైనా ఛాలెంజెస్ వస్తాయా ఎట్ దట్ పాయింట్, విల్ కమ్ టు దట్ డిస్కషన్ లేటర్. బట్ లెస్ దాన్ 3 ఇయర్స్లో క్లెయిమ్ వస్తే మాత్రం అది అర్లీ క్లెయిమ్ కింద చాలా ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయండి. ఓకే, 3 to 7 ఇయర్స్ మధ్యలో ఇట్ ఈస్ నాట్ టూ అర్లీ, ఇట్ ఈస్ నాట్ టూ లాంగ్, సమ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ విల్ హ్యాపెన్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 7 ఇయర్స్ తర్వాత అయినా సరే డెత్ క్లెయిమ్ వచ్చింది అంటే ఇన్వెస్టిగేషన్స్ విల్ హ్యాపెన్, బట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ విల్ బి లో. ఓకే, నౌ
ఇప్పుడు ఎలా, ఇప్పుడు ఒక పర్సన్ నేను ప్రీమియం పే చేస్తున్నాను బట్ నాకు ఇన్సూరెన్స్ కంపెనీ నుండి క్లెయిమ్ వస్తుందా లేదా డెత్ అయితే, అంటే యు ఎనీబడి ద పర్సన్, అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నానండి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, క్లెయిమ్ వచ్చింది నేను ఈ భూమి మీద లేనట్టు, అంతే కదా. సో నామినీ ఈజ్ ద ఓన్లీ పర్సన్ ఆన్ దిస్ అర్త్ హూ క్యాన్ టేక్ ద, సో నామినీకి సపోర్ట్ కావాలి. ఎందుకంటే నామినీ ఏంటో తెలియదు, ఆ పాలసీ ఏంటో తెలియదు, దాని ఫీచర్స్ ఏంటో తెలియదు, దాని ప్రీమియం ఏంటో తెలియదు, ఎలా ఆన్సర్ చేయాలి ఇన్సూరెన్స్ కంపెనీకి అనేది కూడా తెలియదు. టర్మ్ ఇన్సూరెన్స్ కాదు, ఏ ఇన్సూరెన్స్ మనీ బ్యాక్ పాలసీ అయినా ఎలాంటి పాలసీ అయినా సేమ్ కండిషన్స్ అండి. సో ఒక పర్సన్ సపోర్ట్ పర్సన్ కావాలి, ఏజెంట్, ఛానల్ పార్ట్నర్, ఎవరి దగ్గర నుండి అయితే మనం తీసుకున్నామో. ఆన్లైన్లో తీసుకుంటే ఎవరి సపోర్ట్ ఉండదు, నామినీకి పెద్ద ఛాలెంజ్ అవుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్లో. యా, సో ఆ సపోర్ట్ పర్సన్ హెల్ప్ చేస్తాడు మీకు ఎట్ ద టైమ్ ఆఫ్ క్లెయిమ్, నామినీకి హెల్ప్ చేయగలరు. ఇంకోటి ఏంటంటే చాలామంది ఎక్కడో ఆన్లైన్లో తీసుకొని ఎక్కడో ఈమెయిల్లో పెట్టేసుకుంటారు, నేను ఒక్కొక్కసారి పాలసీ డాక్యుమెంట్ నాకు పంపించండి అంటే లేదు అంటారు. సో మీరు ఉన్నప్పుడే మీకే దొరకకపోతే నామినీకి ఎలా దొరుకుతుంది? యు డోంట్ డిస్కస్ దోస్ థింగ్స్, డిస్కస్ చేయాలి, వాళ్ళ గురించి చెప్పుకోవాలి, ఏంటి పాలసీ లెక్క ఏంటి అని తెలియాలి. అండ్ దో ఇట్స్ నాట్ ఎ వెరీ గుడ్ థింగ్ టు డిస్కస్ బట్ యు హావ్ టు డిస్కస్, దాని పర్పస్ అది కదా తీసుకున్నందుకు. ఒక ఫైల్లో పెట్టండి మీ పాలసీ డాక్యుమెంట్స్, మీ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, సో దట్ అక్కడ అందులో రాయండి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి క్లెయిమ్ వస్తే, వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఆర్ అట్లీస్ట్ దే విల్ గైడ్ ద నామినీ. ఎగ్జాక్ట్లీ, అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఒక వ్యూలో ఆలోచించి క్వశ్చన్స్ అడుగుతుంది, నామినీకి ఆ తెలీదు, వాళ్ళు సీదాగా ఆన్సర్ ఇచ్చేస్తారు, అక్కడే కాంటాక్ట్ చేస్తుంది, క్లెయిమ్ అనేవి సెటిల్ కాకుండా అలా పడి ఉంటాయి కొన్ని. సో దే నీడ్ టు, ఇట్స్ లైక్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు కన్సల్ట్ సమ్వన్ లైక్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ యూ యాక్చువల్లీ కన్సల్ట్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఫర్ ఎ క్లెయిమ్. దట్స్ ఎ వైజ్ డెసిషన్, ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్ అమౌంట్ కాబట్టి. ఇట్స్ నాట్ లైక్ యూ ట్రై టు మానిపులేట్ బట్ అట్లీస్ట్ యూ నో హౌ టు ఆన్సర్ ద క్వశ్చన్స్, న్యూయాన్సెస్ ఏంటో తెలుస్తాయి కాబట్టి. మానిపులేషన్ బట్ అండర్స్టాండింగ్ ద ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ నాలెడ్జ్ అండ్ ట్రైయింగ్ టు ఆన్సర్. యా, సో దాన్ని బేస్ చేసుకొని the person can support you, help you to the thing done, make the process more much more easier than what it has to be. Ala kuda avutundi claim process 3 months lo avachu or 2 months lo avachu. Yeah, okay andi, that's meer chala fair deal you covered, like nenu oka 1 to 3 questions anukunnanu, I thought like 2 3 questions we already cover chesaru. So ఒకటి వచ్చేసి లైక్ వీ డో టాక్ బట్ మేబీ క్రిస్ప్గా వీ కెన్ కవర్ దిస్ వన్ థింగ్ అబౌట్ ఫ్యాక్టర్స్ టు కన్సిడర్ వై చూసింగ్ ది ఇన్సూరెన్స్ పాలసీ. అంటే ఇక్కడ పాలసీ అంటున్నానంటే ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద క్లెయిమ్ అమౌంట్ ఆర్ ద టర్మ్ ఎంత ఇన్సూరెన్స్ కావాలని కాకుండా పాలసీ అండ్ ద కంపెనీ అసోసియేట్ విత్ దట్, లైక్ హౌ డూ యూ చూస్ లైక్ వెన్ యూ వాంట్ టు గెట్ అన్ ఇన్సూరెన్స్ పాలసీ? బేసికల్గా ఇఫ్ యూ వాంట్ టు చూస్ సమ్ ఇన్సూరెన్స్ పాలసీ, యూ హ్యావ్ టు లుక్ ఎట్ కంపెనీ ఇన్ ఎగ్జిస్టెన్స్, హౌ లాంగ్ ఇట్ ఈస్. ఇంకోటి ఏంటంటే ఇండియాలో ఒక కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ మూసేయాలి అనుకున్నా ద పాలసీస్ హ్యావ్ టు బి మైగ్రేటెడ్ టు సమ్ అదర్ ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ టు క్యారీ ఫార్వర్డ్. సో ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం అనేది ఇన్సూరెన్స్ కవరేజ్ అరే కంపెనీ మూసేస్తే ఏంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇండియాలో. దెన్ లుక్ ఎట్ హౌ ఈజీ ఈజ్ ఇట్ టు పే ద ప్రీమియమ్స్ ఆర్ take help from a support. So and the policy features particularly, so meek elanti policy ka, are you looking at a money back policy or a ulip policy or a term policy or some other annuity policy, and you make a comparison between similar from two or three different companies and make a decision. Okay, yeah. So you need to first figure out exactly, ante evaro cheppindi vineyakonda, you do your own research before you jump into anything. And if you are like trying to take a big decision, you have to consult someone who is better with all this stuff. Yes, so mere decision iskovali ankunte, first you take input from one person who is trying to sell the product,
దాన్ని బేస్ చేసుకొని యూ కంపేర్ విత్ సమ్ అదర్ ఇన్సూరెన్స్ కంపెనీ, సిమిలర్ ప్రొడక్ట్ ఏదైనా ఉందా, దాంట్లో ఎలా ఉన్నాయి, దాంట్లో ఫీచర్స్ ఏంటి, దీంట్లో ఫీచర్స్ ఏంటి అనేది డిసిషన్ తీసుకోండి. యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్, రీడ్ త్రూ, రీసెర్చ్ ఆల్ దోస్ థింగ్స్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఏ సెల్ఫ్ రీసెర్చ్ ఆర్ సెల్ఫ్ డిసిషన్, ఆర్ యూ టేక్ ఏ హెల్ప్ ఆఫ్ ప్రొఫెషనల్, ఆస్క్ హిమ్ ఓకే యూ గివ్ మీ ద కంపారిజన్ ఫర్ 2-3 ప్రొడక్ట్స్ అండ్ ఐ విల్ మేక్ ద డెసిషన్, సో దట్ పర్సన్ విల్ హెల్ప్ యూ టు గివ్ యూ ఆల్ ద ఇన్ఫర్మేషన్. హాయ్ అండి, నేను మీ ఫ్యామిలీ మ్యాన్. మీరు కూడా నాలాగే ఫ్యామిలీ మ్యాన్ అయితే కనుక అండ్ మీ ఫ్యామిలీ హెల్త్ వెల్త్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీ మ్యాన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.